Hi friends, welcome to Raju Creatives, the life of Ongole cattle. Ongole breed గురించి వీడియోస్ చేస్తున్నా నేను ఈ రోజు అయితే ఒక నా వ్యక్తిగత అభిప్రాయంతో మీ ముందుకు వస్తున్నాను. ఐ మీన్ ఒక ఈ ఒంగోలు జాతి ఎద్దులు ఒంగోలు జాతి మనుగడ బాగుండాలి అంటే ఈ యొక్క జాతి ఈ యొక్క బ్రీడ్ డెవలప్ అయ్యి సో భావితరాలకి అందాలి అంటే ఏం చేయాలి అనేది ఒక ఆలోచనగా నాకు వచ్చిన అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది కొత్తదేం కాదు. గతంలో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలోనే 1850 ప్రాంతంలో ఇది ప్రారంభించారు వాళ్ళు. ఒంగోలు జాతి ఎద్దుల అందాల పోటీలు, ఐ మీన్ మనం ఒంగోలు జాతి ఆవుల అందాల పోటీలు ఇలా నిర్వహిస్తున్నాం ప్రజెంట్. అదేవిధంగా ఒంగోలు జాతి ఎద్దుల శరీర సౌష్ఠవ పోటీలు, మంచి ఎద్దులను సెలెక్ట్ చేసి విజేతలుగా ప్రకటించడం అనేది ఆ క్యాటిల్ షోస్ ముఖ్య ఉద్దేశము. ఫ్రెండ్స్, బ్రిటిష్ గవర్నమెంట్లో 1850 నుంచి 1960 వరకు 100 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఈ పోటీలను వారైతే నిర్వహించారు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అవి అయితే ఆగిపోయాయి. సో మళ్ళీ తిరిగి ఈ క్యాటిల్ షోస్ని, అంటే మన పూర్వీకులు సంతలను పిలిచేవారు, ఈ క్యాటిల్ షోస్ని ప్రారంభించడం వల్ల ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ ఎద్దుల పోటీలు బండలావుడు పోటీలు నిర్వహించేటువంటి మన కమిటీలు కానీ సేమ్ టైం ఈ ఎద్దుల బండలావుడు పోటీలతో పాటు మంచి ఎద్దులను సెలెక్ట్ చేసి విజేతలుగా ప్రకటించి ఒక ప్రోత్సాహక బహుమతిని ఇవ్వడం వల్ల మరింతమంది ముందుకు రావడానికి బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఫ్రెండ్స్, రెండు సైజులు, అంటే వ్యవసాయం చేసే ఎద్దులు ఒక విభాగంగా, బండలావుడు పోటీల్లో పాల్గొనే ఎద్దులు ఒక విభాగంగా పోటీలు నిర్వహిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. ఎందుకంటే ఈ బండలావుడు పోటీల్లో పాల్గొనే ఎద్దులని ఒంగోలు జాతి పశు పోషకులు సో మంచి దేహదారుఢ్యము, శరీర సౌష్ఠవము, మంచి ఫీడింగ్ ఇచ్చి పెంచుతారు కాబట్టి వాటి స్ట్రక్చరు, వాటి యొక్క సైజు డిఫరెంట్గా ఉంటుంది. వ్యవసాయం చేసే ఎద్దుల యొక్క స్ట్రక్చరు సైజు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రెండు విభాగాలుగా డివైడ్ చేసి రెండు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. సాధారణంగా ఎద్దు పళ్ళు మొత్తం వేసిన తర్వాత అక్కడి నుంచి, అంటే వ్యవసాయ విభాగం, సేద్య విభాగం నుంచి ఒక 2-3 సైజుల వారీగా పోటీలు నిర్వహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత. ఫ్రెండ్స్, ఇదైతే ఎందుకు అంటే ఒంగోలు జాతి పశు పోషకులకి ఫీడింగ్ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ఇస్తూ, అంటే దాణ, మేత, ఉలవలు లాంటివి కొంచెం సబ్సిడీ పరంగా ఇస్తూ, అట్ ద సేమ్ టైము ఈ యొక్క ఇలాంటి శరీర సౌష్ఠవ మంచి దేహదారుడి కలిగినటువంటి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తే మరింతమంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇలాగే గతంలో బ్రిటిష్ హయాంలో జరిగినటువంటి పోటీల ద్వారానే కరువది ఎద్దు తన శరీర సౌష్ఠవంతో, దేహదారుఢ్యంతో, ఒంగోలు జాతి లక్షణాలతోటి అందరినీ, విదేశీయులను దృష్టి ఆకర్షించి సో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది కరువది ఎద్దు. సో అలాగే తిరిగి ఇలాంటి పోటీలు నిర్వహిస్తే మంచి బ్రీడ్ని ఎవరైనా డెవలప్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుందేమో అనుకుంటున్నాను. మన భారత ప్రభుత్వం కూడా ఇలాంటి పోటీలు నిర్వహించింది అప్పుడప్పుడు గతంలో. సో ఈ మధ్య కాలంలో ఈ పోటీల నిర్వహణ చాలా వరకు ఆగిపోయాయి. ఎప్పుడో 10 సంవత్సరాలకు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఇలాంటి పోటీల నిర్వహణ జరుగుతూ ఉంది. అలా కాకుండా స్వచ్ఛంద సంస్థలు, మన ఎద్దుల బండలావుడు పోటీలు నిర్వహించే కమిటీలు కూడా ఇలాంటి పోటీలు నిర్వహిస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఫ్రెండ్స్. సో నా ఈ యొక్క అభిప్రాయం పైన మీ కామెంట్స్ తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి. నేను రాజు క్రియేటివ్స్, ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్. జై హింద్.